हेलो फ्रेंड्स, वेलकम बैक। इवाल्टी डिजाइन वायलिन डिजाइन चूडंडी। वायलिन एंत नीट स्टिच इदैते मीरु असलु चेतोने कुट्टारंटे एव्वरु नम्मरंडी। अच्छं मीकु मग्गम वर्क लागे उंटुंदी, सेम टू सेम। ओके फ्रेंड्स, वीडियोलोकि एंटर अयिपोदामु। एंटर अय्ये मुंदुगा ना चानल्नी फस्ट टाइम चूस्तुन्न वाळ्ळकि ना चानल्नी सब्स्क्राइब चेसुकोंडी इलांटि मरिन्नि वीडियोस कोसम। దీని కోసం నేను పార్ట్ నెక్ డ్రా చేసుకున్నానండి. దీనికి ఆల్రెడీ నెక్ లైన్ వేసుకున్నాను. సిల్వర్ కలర్ బాల్ చైన్ వేసుకున్నానండి ఫస్ట్. దానికి తర్వాత పింక్ కలర్ స్టోన్ లేస్ వేసి మళ్ళీ సిల్వర్ కలర్ బాల్ చైన్ వేశానండి. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ ఒక లైన్ స్టిక్ చేశాను. దానిపైన కాటన్ థ్రెడ్ గ్రీన్ కలర్ యూస్ చేసి క్రాస్గా మొత్తం ఫిల్ చేస్తున్నానండి. జస్ట్ ఫిల్లింగ్ ఇది. ఈ కలర్ పైన ఈ గ్రీన్ కలర్ చాలా బాగా హైలైట్ అవుతుందండి. మీరు ఫిల్ చేసేటప్పుడు మాత్రం క్రాస్గా స్టిచ్ చేసుకోండి. ఇది గ్యాప్ కొద్దిగా పెట్టుకోండి. చూడండి, మీకు దగ్గరికి చూపిస్తున్నాను వీడియోలో. ఇలా నీట్గా ఇలా యాంకర్ థ్రెడ్ కాకుండా మీరు ఎంబ్రాయిడరీ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. అది కష్టమవుతుంది కుట్టేటప్పుడు మీకు కొద్దిగా, అందుకని నేను యాంకర్ థ్రెడ్ యూస్ చేశాను. నెక్స్ట్ ఇక డిజైన్ డ్రా చేసుకుందామండి. ఇలా ట్రేస్ చేశాను నేను కార్బన్ యూస్ చేసి. వైలిన్ జస్ట్ అవుట్లైన్ మాత్రం గీసానండి. నెక్స్ట్ నాబ్స్ పెట్టుకున్నాను రౌండ్ నెక్ చుట్టూ. నెక్స్ట్ ఇంకో లైన్ గ్లూ అప్లై చేసేసి మళ్ళీ బాల్ చైన్ స్టిక్ చేసేయండి. అది స్టిక్ చేసిన తర్వాత నాకు కొద్దిగా షైనింగ్ తక్కువగా అనిపించింది, అందుకని ఇంకో లైన్ స్టోన్ లేస్ ఫిక్స్ చేస్తున్నాను గ్లూ పెట్టేసి. ఈ స్టోన్ లేస్ ఉంటేనే నెక్లో కంపల్సరీ షైనింగ్ చాలా బాగుంటుందండి. సేమ్ మగ్గం వర్క్ లాగా ఉంది చూడండి. ఓన్లీ నెక్ లైన్ ఫినిష్ చేసిన తర్వాత ఇది మగ్గం వర్క్ లుక్ వచ్చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ డిజైన్ మొత్తం డ్రా చేసుకున్నాను. అవుట్లైన్కి కూడా స్టోన్ లేస్ యూస్ చేసి ఫిక్స్ చేశాను. టోటల్ పింక్ కలర్ స్టోన్ లేస్ వేసి అవుట్లైన్ ఫిక్స్ చేసుకోండి. అన్నీ ఈక్వల్గా ఉండాలండి డిజైను, సేమ్ సైజు. ఇక నెక్స్ట్ ఈ టోటల్లో అవుట్లైన్ ఫినిష్ చేశాక ఈ నాబ్స్ ఫినిష్ చేద్దామండి. ఫిల్లింగ్ పార్ట్ మొత్తం చేసేద్దాము. లాస్ట్లో వైలిన్కి వెళ్దాము. ఇది ఇలా క్రాస్గా వాలినట్టే ఉండాలండి వైలిన్ను కర్వ్డ్గా. ఇప్పుడు ఫస్ట్ ఈ నా ఫిల్లింగ్కి నేను ఫస్ట్ గ్లూ అప్లై చేసేసి బాల్ చైన్ సిల్వర్ కలర్ కింద పెట్టానండి. మధ్యలో పెట్టాను, పైన గోల్డ్ కలర్ పెట్టాను. ఆ రెండిటికి మధ్య స్టోన్ లేస్ ఇలా ఫిక్స్ చేశానండి. ఈ సిల్వర్ కలర్ మీకు బాగా షైన్ అవుతుంది బ్లూ పైన, అందుకని నేను ఈ కలర్ యూస్ చేశాను. నెక్స్ట్ ఈ కింద పార్ట్లో ఇలా గ్రీన్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకోండి వరుసగా. నెక్స్ట్ ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అండి, ఇవి వాటిని స్టిక్ చేశాను పైన. నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకొని ఫ్రెంచ్ నాట్ వేయండి మధ్యలో ఇలాగా. ఈ కలర్ దీనిపైన చాలా బాగా షైన్ అవుతుందండి బ్లూ కలర్ పైన, కానీ పైన మాత్రం గ్రీన్ కలర్ వేసుకోండి, కాంట్రాస్ట్ తెలుస్తుంది అప్పుడు డిఫరెన్స్ అనేది కింద నాబ్స్కి పైన నాబ్కి. నెక్స్ట్ ఈ వైలిన్లో లోపల పార్ట్ డ్రా చేసిన తర్వాత ఇలా గ్రీన్ కలర్ కుందన్స్ మధ్యలో పెట్టాను. నెక్స్ట్ పింక్ కలర్ బాల్ చైన్ తీసుకొని కింద పార్ట్ ఫినిష్ చేస్తున్నానండి. కలర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ డిజైన్కి. ఖచ్చితంగా కాంట్రాస్ట్ కలర్ వాడితేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మిడిల్లో సేమ్ ఎల్లో కలర్తో ఇలా స్ట్రైట్గా లైన్స్ కింద డ్రా చేయండి, పైన ఇలా క్రాస్గా ఈ విధంగా స్టిచ్ చేయండి. ఇక పైన పార్ట్లో పింక్ కలర్ బాల్ చైన్తో డెకరేషన్ చేశాను. మధ్యలో ఇలా గ్రీన్ కలర్ కుందని పెట్టి చుట్టూ బాల్ చైన్ పెట్టాను. అటు సైడ్ కూడా పింక్ కలర్ బాల్ చైన్ పెట్టాను. అక్కడికి వైలిన్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇక నెక్స్ట్ పైన ఫ్లవర్ పార్ట్ అండి. ఈ పార్ట్కి నేను మధ్యలో ఇలా కుందని స్టిచ్ చేస్తున్నాను సేమ్ సెల్ఫ్ కలర్. దాని చుట్టూ ఒక లైన్ స్టోన్ లేస్ వేశానండి. చూడండి చాలా బాగుంటుంది ఇలా అపీరెన్స్. నెక్స్ట్ బీడ్స్ యూస్ చేసి ఫిల్ చేస్తాను గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్. లీఫ్కి ఏమో గ్రీన్ వేయండి. ఇలా దీనికి పైపింగ్ థ్రెడ్ మధ్యలో స్టిక్ చేయండి. ఎంబోజ్డ్గా వస్తుంది ఇలా స్టిక్ చేయడం వల్ల. దాని చుట్టూ ఇక నార్మల్ ఫిల్ స్టిచ్తో
ఫ్లవర్స్ కేమో ఆరెంజ్ కలర్ యూస్ చేశాను, లీవ్స్ కేమో గ్రీన్. ఇంకా మధ్యలో చిన్న లీవ్స్ కి ఇలా ఫిల్లింగ్ పార్ట్ కోసం నేను ఒక వైట్ కలర్ పల్ తీసుకున్నానండి. దానిపైన షుగర్ బీడ్ ఒకటి పెట్టాను. దీన్ని మధ్యలోంచి నీడిల్ ఇలా తీసి కొద్దిగా పక్కన గుచ్చామనుకోండి, అది స్ట్రైట్ గానే పడుతుంది. ఇలాంటి వర్క్ నేను ఆల్రెడీ చేసినానండి, నా పాత వీడియోస్లో ఉన్నాయి. వాటిని స్ట్రైట్గా ఇలాగే వన్ బై వన్ ఫినిష్ చేస్తూ వస్తున్నాను. ఇలా మొత్తం ఫినిష్ చేసుకోండి. నెక్స్ట్ ఈ నాబ్స్, చిన్న నాబ్స్ ఉన్నాయి, దీనికి కూడా షుగర్ బీడ్స్ యూజ్ చేసి ఫిల్అప్ చేశాను. ఇవి రెండు నాబ్ పెద్ద నాబ్స్కి మధ్యలో కూడా ఇలాగా చిన్న నాబ్స్ ఉన్నాయండి డిజైన్లో, వాటిని కూడా షుగర్ బీడ్స్తో ఇలా ఫిల్అప్ చేశాను. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి, చూడండి ఓవరాల్ లుక్ చాలా బాగుంది కదా. ఇక రిమైనింగ్ గ్యాప్ పార్ట్కి స్టోన్ లేస్ని సింగిల్ సింగిల్గా కట్ చేసి మధ్యలో స్టిక్ చేశానండి. పైన కింద పొడవుగా పెట్టాను. ఇలా మధ్య మధ్యలో ఇన్ బిట్వీన్ స్టోన్ లేస్ని ఒక్కొక్క పీస్గా కట్ చేసి స్టిక్ చేశాను. ఇక మనం ఈ కింద పార్ట్లో ఫిల్లింగ్ కోసం మైక్రో బీడ్స్ యూస్ చేస్తామండి. పింక్ కలర్ యూస్ చేస్తున్నాను నేను. ఇదైతే బ్లూ కలర్ పైన చాలా బాగా షైన్ అవుతాయి చూడండి. ఈ కలర్ లైట్ పింక్, బేబీ పింక్, యాక్చువల్గా ఇంకా థిక్ పింక్ అయినా రాణి పింక్ అయినా చాలా బాగుంటుందండి. మీకు ఆ కలర్ కనుక దొరికితే అదే ట్రై చేయండి. వేసి కొద్దిగా బాగా ప్రెస్ చేయండి. గ్లూ కొంచెం ఎక్కువ అప్లై చేయండి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తే బాగా స్టిక్ అవుతాయి. ఇది బాగా డ్రై అయిన తర్వాత ఎక్సెస్ అన్నీ క్లాత్ ఇలా బోల్ పెట్టేసి పైన తడితే ఎక్సెస్ అన్నీ ఊడిపోతాయండి. ఇవైతే అస్సలు ఊడిపోవు, కానీ 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూడండి ఆరిన తర్వాత ఎంత బాగా ఎంత బాగుందో లుక్. డిజైన్ ఇక్కడికి కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా మీకు కావాలంటే దీన్ని మొత్తం అవుట్లైన్ వేసుకోవచ్చండి. జరీ థ్రెడ్ యూస్ చేసి గోల్డ్ కలర్ చుట్టూ నేను అవుట్లైన్ వేసాను ఈ నాబ్స్కి. కింద పైన నెక్ లైన్ కూడా మొత్తము అవుట్లైన్ వేసాను చూడండి. ఇది వేసిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా బాగుంది లుక్ వైజ్. నెక్స్ట్ ఈ క్లాత్ ఇంకా ఫ్రేమ్ నుంచి తీసేసి దీనికి బూటీస్ కోసం ఇలా డాట్స్ పెట్టుకున్నాను అక్కడక్కడ. ఈ రౌండ్ షేప్ ఫ్రేమ్ కొందని గోల్డ్ కలర్ యూస్ చేసి స్టిక్ చేస్తున్నానండి. ఇంకా ఇంతటితో డిజైన్ ఫినిష్ అయిపోతుంది చూడండి, చాలా బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.